పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ మమతారెడ్డి అధ్యక్షతన పెద్దపల్లి మున్సిపల్ బడ్జెట్ ప్రత్యేక సమావేశం. పాల్గొన్న ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, అదనపు కలెక్టర్ అరుణశ్రీ. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 14,89,72,000 రూపాయల అంచనాలతో రూపొందించిన బడ్జెట్ కు మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవ ఆమోదం. ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యతనిచ్చి ప్రజల సమస్యలు సత్వరమే పరిష్కరించాలి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ. పెద్దపల్లి పురపాలక సంఘంలో 2 కొత్త ట్రాక్టర్లను ప్రారంభించిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. శాతవాహన యూనివర్సిటీ ప్రకటించిన డిగ్రీ సెమిస్టర్ ఫలితాల్లో సత్తా చాటిన పెద్దపల్లి గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాల విద్యార్థులు, అభినందించిన కళాశాల అధినేత అల్లంకి శ్రీనివాస్, అధ్యాపక బృందం. పెద్దపల్లి పట్టణంలోని రంగంపల్లి పల్లవి మోడల్ స్కూల్ విద్యార్థుల ఉదారత సోచ్ ఆర్గనైజేషన్ కు 71,902 రూపాయల విరాళం అందజేత. హనుమంతులపేట గ్రామంలోని శ్రీ సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద ఈ నెల 21-24 తేదీ వరకు జరిగే సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా జాతర కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన పనులను పర్యవేక్షించిన పెద్దపల్లి ఏసీపీ జి కృష్ణ, సిఐ కృష్ణ. పెద్దగౌడ గ్రామంలో ఈ నెల 21-24 తేదీ వరకు జరిగే సమ్మక్క సారలమ్మ జాతరను అత్యంత వైభవంగా నిర్వహించనున్నామని తెలిపిన జాతర కమిటీ సభ్యులు సలేంద్ర కుమరయ్య, గుండవేన స్వామి. ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రయాణిస్తున్న కారు బోల్తా, అడ్లూరికి స్వల్ప గాయాలు, తుటిలో తప్పిన భారీ ప్రమాదం.